చంద్రకాంత చూడలేము. చంద్రకాంతికి వృద్ధి క్షయాలు ఉన్నాయి. ఒకనాడు పెరుగుతుంది, ఒకనాడు తరిగిపోతుంది. అమావాస్య నాడు చంద్రకాంతి లుప్తమైపోతుంది. కానీ మనుల యొక్క కాంతి ఎప్పుడూ అలాగే ఉంటుంది. ఇది మణిమంటపము. ఇందులో ఒక గొప్ప మణి ఉంది. ఏమిటా మణి అంటే, అది చింతాముడుల కన్నా గొప్పదైన మణి. ఆ మణి జీవిత పర్యంతం కూడా కారణజన్ములై పుట్టి మహాపురుషులై సన్యసించి యావత్ భారతదేశం శంకరాచార్యుల వారి తర్వాత పాదచారి అయి పర్యటన చేసి వారు వైదికంగా సన్యాసాశ్రమ ధర్మాన్ని ఆచరించవలసి వచ్చినప్పుడు ఏవేవి పాటించాలో అవన్నీ ఎక్కడ కించిట్ కూడా లోపం లేకుండా అంత ఖచ్చితంగా ఆచరించిన మహాపురుషులు. అటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు శరీరంతో ఉన్నంత కాలం లోకానికి అందించినటువంటి విశేషాలు కోకొల్లలు. శాస్త్రం తప్పకుండా వారు తన శ్వాసని కష్టపెట్టుకుని ఎన్ని విషయాలనో లోకానికి ప్రబోధం చేశారు. తన నడవడి ద్వారా ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పారు. అటువంటి మణి యొక్క కాంతి ఆయన మనకు అందించినటువంటి ధర్మ మార్గ ప్రబోధం. ఆ మణి వచ్చి చూసి వెళ్ళిపోయే మణి కాదు. ఈ మంటపంలో ఉన్న మణిని ఎవరికి వారు పట్టుకెళ్ళిపోవచ్చు. గురువుని గుండెల్లో పెట్టుకు పట్టుకుపోవడమే, పట్టుకపోతే ఆ గురువు కాంతి చూపిస్తూ ఉంటాడు. మణి కాంతి చూపి